పైన కూడా ఇదే రకమైన పరిస్థితి. మనమంతా చూసాం, మనం చెప్తా ఉన్న రామచంద్రరాయుడు అని, పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు, ఆయన తోటలో దగ్గరుండి ఎస్పీ ప్రోద్బలంతో దగ్గరుండి సిఐ అక్కడికి పోయి ఆయన తోటలో నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేసి తోటలో పనిచేస్తూ ఉన్న ముసలాయమ, దాదాపుగా 60 ఏళ్ళ వయసులో ఉన్నాయి, కొట్టి ఒప్పించే కార్యక్రమం కూడా ఆమెతో చేయించే ప్రయత్నం చేస్తే మెజిస్ట్రేట్ దగ్గర ఆమె దెబ్బలు చూపించి జరిగిన విషయం చెప్తే మెజిస్ట్రేట్ తిట్టి పంపించాడు సిఐని. 10 రోజులు 12 రోజుల కింద జరిగిన ఘటన ఇది. రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ అంత చూసినాం, వీళ్ళ సినిమాలు తీస్తే తప్పులా, వీళ్ళేం సినిమా తీసినప్పుడు వివేకాగే వివేకమని ఏ సినిమా తీస్తే తప్పులా, వీళ్ళు ఏం చేసినా వీళ్ళు ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా తప్పులా, వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా. రాంగోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది, సెన్సార్ బోర్డుకు పోయింది, సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది, అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు. సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ చేసిన సినిమాకులు ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద నువ్వు కేసులు పెడితే, ఆయన నువ్వు పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే, ఆయన నువ్వు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది? సెన్సార్ బోర్డులు ఎందుకున్నాయి? సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తూ ఉండేది ఏంది? మళ్ళీ ఫిల్మ్ ప్రమోషన్ అంటావు, అంటే నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిల్మ్ ప్రమోషన్, మిగతా వాడు ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం, అరెస్టులు చేయాలని ప్రయత్నం చేయడం, ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. మా చంద్రయ్యనే ఉన్నాడు, మా చంద్రయ్య మీద కూడా ఎమ్మెల్యే చంద్రయ్య మీద కూడా ఇల్లీగల్ కేసులు సోషల్ మీడియా నీ మీద కేసు ఏం చంద్ర? రాష్ట్రంలో ప్యాకాట్ జరుగుతూ ఉందని చెప్పి ఆయన నియోజకవర్గం ఉదాహరణగా చూపిస్తూ ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్యాకాట క్లబ్బులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసు. ఇంకో దళిత ఎంపీ మా సురేష్, నందిగాం సురేష్, కేసుల మీద కేసులు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన దాడి చేసినాడు, ఆయన పాపం ఆయన దాడి చేయలే పాపం, ఆయన ఫోన్ కూడా పోలే, ఆయన ఊళ్ళో కూడా లేడప్పు వేసినారు. 60 రోజులు 70 రోజుల పైన ఒక కేసుతో కాదు, ఒక కేసు నుంచి ఒక కేసులో బయటకు వస్తా, ఒక కేసులో ఒక కేసు పెట్టక తలికే మళ్ళీ ఇంకొక కేసు, ఒక కేసు తర్వాత ఇంకొక కేసు, అన్ని ఇట్లాంటి దిక్కుమాలిన కేసులే. ఒక దళితుడు, ఒక ఎంపీ 70 రోజులుగా జైల్లో ఉన్నాడు. ఇంకొక దళిత ఎమ్మెల్యే చంద్ర, ఇంకొక దళిత ఎమ్మెల్యే, తనకు నియోజకవర్గంలో ప్యాకాట జరుగుతూ ఉంది, పలానా చోట జరుగుతూ ఉందని చెప్పినందుకు కేసు. ఇంకొక దళిత ఎమ్మెల్యే 8 కేసులు ప్రశ్నించినందుకు 8 కేసులు. మాజీ మంత్రుల మీద కేసులు, కొడాల నాని, అంబటి రాంబాబు, రోజా, నిజంగా అసలు రాష్ట్రంలో ఈ మాదిరిగా ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒకవైపున కేసులు, ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషించడం, మరోవైపున దుష్ప్రచారాలు. వీళ్ళే దగ్గరుండి చంద్రబాబు నాయుడు స్వయాన టాపిక్ డైవర్షన్ చేయడంలో ఎంత స్పెషలిస్టు, తప్పుడు ప్రచారాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు, అబద్ధాలు చెప్పడంలో ఎంత స్పెషలిస్టు, మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు. క్యారెక్టర్ అసాసినేట్ ప్రత్యర్థిని
అటువైపున ఉన్న వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసినాం. లక్ష్మీ పార్వతితో మొదలుపెట్టుకుంటే నా వరకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ, డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే, ఎన్నికలకు ముందు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, కరెంటు మీద, రోడ్ల మీద, తిరుపతి లడ్ల మీద, అప్పుల మీద, రాష్ట్ర ప్రగతి మీద, ఇండస్ట్రీస్ మీద, పారిశ్రామిక వ్యక్తుల మీద, ఇవన్నీ కాక తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యం నిజంగా అడుగుతా ఉన్నా, ఇదే మంచి చదవమని చంద్రబాబు, నేను సూటిగా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా, అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడే, నువ్వు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోషడీకి అని తిట్టించాడు. ధర్మమేనా? ఇదే సత్యధర్మ చంద్రబాబు నాయుడు. నా చెల్లెల మీద, నా చెల్లెల మీద, షర్మిల మీద, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాద్లో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఎందుకు ఇంతెందుకు? ఇదే శరీరమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి ఒకసారి అది కూడా పెట్టుమా, ఒకసారి చూద్దాం ఒకసారి. వినండి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సౌండ్ బాగా పెట్టుమా. నైజం ఏ మాదిరిగా తాను చేస్తాడనేది, ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, ఆయన ఐటీడీపీ సభ్యుడు, ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి, దాన్ని ద్వారా మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. దాంతో ఫేక్ ఐడి వర రవీంద్రనాథ్ పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. ఒకవైపున అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా
ఫిబ్రవరిలోనే ఆ ఉదయభూషణ్ అనేవాడిని ఐటీడీపీ సభ్యుడైన ఉదయభూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు. మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. తన స్వార్థం కోసం ఎవరి మీదైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. ఈయనే మన సింపతైజర్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరుతో ఫేక్ ఐడి క్రియేట్ చేస్తారు, వాళ్ళతో మన వాళ్ళను తిట్టిస్తాడు, మనం తిట్టించినామని బయట ప్రచారం చేస్తాడు. అంటే ఇటువంటి మనిషి ప్రపంచ చరిత్రలో చాలా అరుదుగా దొరుకుతాడు, అరుదుగా పుడతాడు. ఒక రాక్షసులు అప్పుడప్పుడు పుడతా అంటారు. ఈ మనిషి నిజంగా అట్లా అంటాడు. మన కర్మ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టడం. నేను ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు సూటిగా నేను చంద్రబాబుని ఒకటే ప్రశ్న అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబుని అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. ఇదే చంద్రబాబుని అడుగుతున్నాను, నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా?